Hello guys, andro ela unnaru. Ee video lo manam ma portfolio lo first part aina mana capital ni rakshinchukovalante ye coins lo invest cheyali, okkokka coin lo enta percentage invest chesthe better. Ee vishayalanni video lo discuss cheddam. Miss avakandi video ni chivari varaku chudandi. ఫ్రెండ్స్ చూడండి, ప్రస్తుతం బిట్కాయిన్ అయితే $27,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. మార్కెట్లో అయితే కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ కనిపించి మార్కెట్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది, కానీ మనకు పెద్దగా ఏ రకమైన గుడ్ న్యూస్లు అయితే లేవు. సో ఈ చిన్న పంపులకి ఎవరు టూ మచ్గా ఎక్సైట్ అయితే అవ్వాల్సిన అవసరం లేదు. ఈ టైంలో కూడా టూ మచ్గా ఫోమో అయ్యి మన క్యాపిటల్ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఇప్పుడు మనం మా పోర్ట్ఫోలియోలో ఫస్ట్ పార్ట్లో మేజర్ కాయిన్స్ ఏవేవి, మన క్యాపిటల్ని అవి ఎంతవరకు రక్షించగలుగుతాయి, ఒక్కొక్క కాయిన్లో ఎంతెంత పర్సంటేజ్ ఇన్వెస్ట్ చేయాలి, ఈ విషయాలన్నీ డిస్కస్ చేద్దాం చూడండి. సో మన పోర్ట్ఫోలియోలో ఫస్ట్ పార్ట్ ఆబ్వియస్లీ బిట్కాయిన్. బిట్కాయిన్లో మనం అరౌండ్ 3% అనేది ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయొచ్చు. మనకు తెలుసు బిట్కాయిన్ అనేది లార్జెస్ట్ అండ్ స్టేబుల్ అసెట్, క్రిప్టో అసెట్స్ అన్నింటిలోనూ కూడా మోస్ట్ డీసెంట్రలైజ్డ్. సో ఆబ్వియస్లీ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ నుంచి కూడా మనకు బిట్కాయిన్కి మంచి డిమాండ్ ఉంది. కాబట్టి మా పోర్ట్ఫోలియోలో ఫస్ట్ కాయిన్గా మనం బిట్కాయిన్ ఉంచుతున్నాం. మేము అరౌండ్ 3% ఆఫ్ మా ఇన్వెస్ట్మెంట్ని బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ ఏ 10,000లో 3% అంటే అరౌండ్ $300 మనం బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో మా పోర్ట్ఫోలియోలో నెక్స్ట్ పార్ట్ ఇథీరియం. మనకు తెలుసు ఇథీరియం అనేది లార్జెస్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్ ప్లాట్ఫామ్ ఇది. సో ఓవరాల్గా క్రిప్టోకి అంతటికీ కూడా ఇథీరియం అనేది కైండ్ ఆఫ్ బ్యాక్ బోన్ లాంటిది. ఎన్నో అప్లికేషన్స్ మనకి ఇథీరియం మీద బిల్డ్ అవుతూ వెళ్తున్నాయి. కాబట్టి ఇథీరియంలో కూడా మేము 3% ఇన్వెస్ట్ చేస్తాం. సో అరౌండ్ $300 ఇథీరియంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తాం. సో ఇంకా మా పోర్ట్ఫోలియోలో నెక్స్ట్ కాయిన్ ఏంటంటే ఎక్స్ఆర్పి. సో ఎక్స్ఆర్పి రీసెంట్గా మనకి ఎస్ఈసి వాళ్ళ మీద కేసు విన్ అయినప్పటి నుంచి కూడా ఎక్స్ఆర్పి మీద చాలా హోప్ అయితే అందరికీ పెరిగింది. సో మనం చూసుకుంటే కనుక లాస్ట్ బుల్ మార్కెట్లో ఎక్స్ఆర్పి అయితే పెద్దగా పెర్ఫామ్ చేయలేదు, ఆల్మోస్ట్ చాలా డల్గా ఉంది. బట్ అంతకుముందు మాత్రం చాలా మంచి ఆల్ టైమ్ హైతో ఎక్స్ఆర్పికి చాలా టూ మచ్ హైప్ అనేది ఓవరాల్గా క్రిప్టో మార్కెట్లో ఉండేది. సో రీసెంట్గా ఎక్స్ఆర్పి కేసు విన్ అయిన తర్వాత పెద్ద పెద్ద బిగ్ ఇన్వెస్టర్స్కి అందరికీ కూడా ఎక్స్ఆర్పి మీద చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ పడుతున్నట్టు మాకు మా సర్వేలో మా అనాలిసిస్లో అర్థమైంది. కాబట్టి ఎక్స్ఆర్పిని మన పోర్ట్ఫోలియో ఇంక్లూడ్ చేసాం. సో మేబీ ఈ కమింగ్ బుల్ మార్కెట్లో మనకి ఎక్స్ఆర్పి అనేది చాలా ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేసి అగైన్ టాప్ 2-3 అసెట్స్గా మళ్ళీ మనం ఎక్స్ఆర్పిని చూస్తే చూడవచ్చు. మేబీ సెకండ్ ప్లేస్లో, థర్డ్ ప్లేస్లో ఆఫ్టర్ ఇథీరియం మనం ఎక్స్ఆర్పిని మోస్ట్ లైక్లీ చూసే ఛాన్సెస్ ఉన్నాయి. చూద్దామని టైం అనేది ఎలా పెర్ఫామ్ చేస్తుందో. తర్వాత మా పోర్ట్ఫోలియోలో నెక్స్ట్ కాయిన్ ఏంటంటే డోజ్ కాయిన్. మనకు తెలుసు రీసెంట్గా ఎలాన్ మస్క్ ట్విట్టర్ని ఎక్వైర్ అయిన తర్వాత డోజ్ మీద చాలా ఎక్కువగా హైప్ పెరిగింది అందరికీ కూడా. దాంతోపాటు మనకి ట్విట్టర్కి పేమెంట్స్ ఇంటిగ్రేషన్స్ లైసెన్సెస్ చాలా తీసుకోవడం జరుగుతుంది. మేబీ క్రిప్టో పేమెంట్స్ని యాక్సెప్ట్ చేయొచ్చు, అదర్ పేమెంట్స్కి కానీ. టోటల్గా ట్విట్టర్ని ఒక పేమెంట్ ప్లాట్ఫామ్గా తయారు చేయడానికి ఎలాన్ మస్క్ చాలా బిగ్ ప్లాన్స్ ఉన్నట్టున్నాయి. సో మేబీ డోజ్ కాయిన్ని ఏదో ఒక ఫామ్లో యూజ్ చేయడానికి కనుక ట్విట్టర్లో ట్రై చేస్తే కనుక డోజ్ ప్రైస్ అనేది జస్ట్ లైక్ దట్ స్కై రాకెట్ అయ్యి మనం బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని డోజ్ కాయిన్లోకి ఫ్లో అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మన పోర్ట్ఫోలియోలో డోజ్ కాయిన్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. అరౌండ్ 2% ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక $200 డోజ్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయడానికి మేము ప్లాన్ చేస్తున్నాం. తర్వాత మా పోర్ట్ఫోలియోలో నెక్స్ట్ కాయిన్ ఏంటంటే సోలానా. సోలానా మీద చాలామందికి చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. ఈవెన్ సోలానా $8 వెళ్ళినప్పుడు కూడా మేము సోలానా కోసం మా హోప్ని వ్యక్తం చేయడం జరిగింది. అప్పుడు కూడా సోలానా పక్కా రికవర్ అయ్యే ఛాన్స్ ఉందని ఈవెన్ మన ఛానల్లో వీడియో కూడా చేసాం. సో ఇప్పటికీ కూడా సోలానాకుండే పెద్ద కమ్యూనిటీ, తర్వాత పెద్ద పెద్ద స్ట్రాంగ్ బ్యాకర్సు. సో సోలానా మీద ఇప్పటికీ చాలా మంచి నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. ఫాస్టెస్ట్ ప్లాట్ఫాము, ఈ అన్ని రకాలుగా కూడా సోలానాకి బ్రైట్ ఫ్యూచర్ అయితే మాకు కనిపిస్తుంది. కాకపోతే సోలానాలో ఉండే కొన్ని ప్రాబ్లమ్స్ ఏంటంటే అప్పుడప్పుడు నెట్వర్క్ అనేది ల్యాగ్ అవ్వడం, కొన్నిసార్లు నెట్వర్క్ అనేది ప్రాపర్గా సపోర్ట్ అవ్వకపోవడం, ఇలా కొన్ని ఉన్నాయి. బట్ ఓవర్ టైం ఆబ్వియస్లీ ఆ టెక్నికల్ డిఫికల్టీస్ అన్నీ కంట్రోల్ అయ్యి, టెక్నికల్ డిఫికల్టీస్ అన్నింటినీ ఓవర్కమ్ అయ్యి సోలానా కూడా ఒక మంచి స్మార్ట్ కాంట్రాక్ట్ ప్లాట్ఫామ్గా ఎవాల్వ్ అవుతుందని మాకే కాదు పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ అందరికీ కూడా నమ్మకం ఉంది. అందుకే మా పోర్ట్ఫోలియోలో మేము సోలానా కూడా ఇంక్లూడ్ చేసి సోలానాకి అరౌండ్ ఒక 2% క్యాపిటల్ని అలొకేట్ చేయడానికి ఫిక్స్ అయ్యాం. తర్వాత చూడండి పాలిగాన్. పాలిగాన్ మన ఇండియన్ బ్లాక్ చైన్ అని మా లిస్టులో ఉంచలేదు. పాలిగాన్ చేసే రీసెంట్ పార్ట్నర్షిప్స్ కానీ లేదంటే వాళ్ళ యాక్టివ్ డెవలప్మెంట్ కానీ కమ్యూనిటీ కానీ, సో పాలిగాన్ మనకి చాలా ఫ్యాంటాస్టిక్ పార్ట్నర్షిప్ చేసింది రీసెంట్గా. గేమింగ్ రిలేటెడ్, మెటావర్స్,
చాలా రకాలుగా కూడా మనకి పాలిగాన్ అనేది గ్రేట్ పార్ట్నర్షిప్స్తో ఈవెన్ ఈ బియర్ మార్కెట్లో కూడా ఎక్సలెంట్గా పెర్ఫామ్ చేస్తుంది. సో లాస్ట్ టైం బుల్ మార్కెట్లో పాలిగాన్ అనేది మోర్ దెన్ $3కి వెళ్ళింది. ఈ కమింగ్ బుల్ రన్లో అయితే ఈజీగా మాకు ఒక $5 to $7 అయినా ఈజీగా పాలిగాన్ వెళ్ళే ఛాన్సెస్ అనేది మాకు అనిపిస్తుంది. కాబట్టి మా పోర్ట్ఫోలియోలో అరౌండ్ 2% మనం పాలిగాన్ కూడా అలొకేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కాయిన్ ఏంటంటే మన లిస్ట్లో అవలాంచ్. సో అవాక్స్ కూడా రీసెంట్గా చాలా గ్రేట్ పార్ట్నర్షిప్స్తో ఫ్యాంటాస్టిక్ ఆప్టిమిజం అనేది మనకు కనిపిస్తుంది. సో బిగ్ బిగ్ ఇన్వెస్టర్స్ బ్యాకప్ అనేది మనకి అవలాంచ్ కూడా ఉంది. కాబట్టి మన పోర్ట్ఫోలియోలో అవలాంచ్ కూడా ఒక 2%ని అలొకేట్ చేయడం జరిగింది. సో మన ఫస్ట్ పార్ట్ అయిన క్యాపిటల్ ప్రిజర్వేషన్లో మనకు ఉండే కాయిన్స్లో లాస్ట్ కాయిన్ ఏంటంటే చైన్ లింక్. చైన్ లింక్ అనేది మనకి మన క్రిప్టో మేజర్ ప్రాజెక్ట్స్కి అన్నిటికీ కూడా ఆరాకిల్ లాంటిది. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి అందరికీ తెలుస్తుంది ఆరాకిల్ అనేది మనకి ఓవరాల్గా ఒక ప్రాజెక్ట్ డెవలప్ అవ్వాలన్నా లేదంటే వాటికి ఈ డేటా ఫీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రాజెక్ట్స్కి అన్నిటికీ కూడా ఈ డేటా ఫీడ్కి మనకి చైన్ లింక్ని యూజ్ చేస్తుంటుంటారు. కాబట్టి మనకి చైన్ లింక్ కూడా చాలా బ్రైట్ ఫ్యూచర్ కనిపిస్తుంది. సో రీసెంట్గా కూడా మనం చైన్ లింక్ చాలా మంచి ర్యాలీ చూసాం. సో చాలా చాలా గ్రేట్ పార్ట్నర్షిప్స్తో మనకి చైన్ లింక్ కూడా మనకి మంచి ఆశాజనకంగా కనిపిస్తుంది. సో మా ఫస్ట్ పార్ట్ క్యాపిటల్ అంటే క్యాపిటల్ని రక్షించడానికి మనం ఉపయోగించే లాంగ్ టర్మ్లో మన పెట్టుబడి సురక్షితంగా ఉండాలనే ఈ పార్ట్లో మనం టోటల్గా 8 కాయిన్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది. ఈ 8 కాయిన్స్లో బిట్కాయిన్ ఇథీరియంలో 6% 3% చొప్పున ఇన్వెస్ట్ చేస్తే XRP, డోజ్, సొలానా, పాలిగాన్, అవలాంచ్ అండ్ చైన్ లింక్ ఈ 6 కాయిన్స్లో 2% చొప్పున అరౌండ్ 12% ప్లస్ 6% అరౌండ్ 18% అనేది మనం ఈ ఫస్ట్ పార్ట్కి అలొకేట్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఇలా మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేస్తూ మీకు కావాల్సినట్టుగా ప్రాపర్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ చేసి మాత్రమే ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మేము మా నాలెడ్జ్ని మా జర్నీని మాత్రమే ఈ ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేయడానికి ట్రై చేస్తున్నాం తప్ప ఏ రకమైన ఫైనాన్షియల్ అడ్వైజ్ కాదు. మీరు కూడా ప్రాపర్ డ్యూ డెలిజెన్స్ చేసిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ డిసిషన్స్ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైందనుకుంటా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఏ రకమైన డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. మనం మన నెక్స్ట్ వీడియోస్లో నెక్స్ట్ పార్ట్ అయిన 100 కాయిన్స్ వరకు ఉండే చాలా మంచి కాయిన్స్ని పిక్ చేస్తాం. సో ఆ నెక్స్ట్ పార్ట్ని కూడా మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. దానిలో మనకి మల్టీ బ్యాగర్ కాయిన్స్ మేబీ 70 times, 80 times, 100 times కూడా ఇచ్చే పాసిబిలిటీ ఉండే కాయిన్స్ ఉంటాయి. కాబట్టి ఆ నెక్స్ట్ వీడియోస్ని కూడా తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఇప్పటివరకు కనుక క్రిప్టో పొడియం ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక క్రిప్టో పొడియం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ టైం.